ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ ఎలర్జీ అని. ఎలర్జీ స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ హోమియోపతి ఇన్ ఎలర్జీ, అంటే ఎలర్జీ అనే వ్యాధిని మనం హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా ఎలా తగ్గించుకోగలం అనేది నేను చెప్తానండి. సో ఎలర్జీ అంటే ఏమిటి? ఫస్ట్ మెయిన్గా ఎలర్జీ అంటే ఇది హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అండి. అంటే బాడీలో ఏదైనా ఒక ఎలర్జన్ అనే ఒక మెటీరియల్, ఒక పదార్థం, అంటే యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్, ఎలర్జన్ అనే ఇది మనకి బాడీలో అటాక్ అయినప్పుడు దాని ద్వారా వచ్చే కంప్లైంట్స్ని ఎలర్జీ అంటారు. ఎలర్జీ అంటే హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్, అంటే బాడీ రియాక్ట్ అయ్యే దానికంటే ఎక్కువ ఓవర్గా సెన్సిటివ్గా, అంటే ఓవర్గా రియాక్ట్ అయిపోయేదాన్ని ఎలర్జీ అంటారు. దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలర్జీస్ ఉంటాయి, అంటే ఫుడ్ ఎలర్జీస్ అని, లేదంటే ఫుడ్ ఎలర్జీస్ అంటే అర్టికేరియా అంటారు. జనరల్గా ఒంటి మీద దద్దుర్లాగా వస్తాయి, ర్యాష్ లాగా వస్తాయి, అంటే దోమ కుట్టినప్పుడు మనకి ఎలా దద్దుర్లు వస్తాయో అలా ఎలర్జీ వస్తాయి, అంటే అర్టికేరియన్ ఇదిలాగా ఒక దద్దుర్లాగా వస్తాయి. సో దాంట్లో ఆ ఫుడ్ ఎలర్జీ అంటే దాంట్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. మన అక్యూట్ ఎలర్జీ అని, అక్యూట్ అర్టికేరియా అని, లేకపోతే క్రానిక్ అర్టికేరియా అని. సో అక్యూట్ అర్టికేరియా అంటే మనకి ఒక వితిన్ ఒక 1 వీక్లోకి తగ్గిపోయేది. ఏదైనా మనం స్పెసిఫిక్ కాజ్, ఏదైనా డస్ట్ ఎలర్జీ వల్ల కానీ, లేకపోతే ఇంట్లో ఏమన్నా పెట్ యానిమల్స్ ఏమన్నా ఉన్నా కానీ, లేదంటే బయటకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమన్నా మన ఫుడ్లో ఏమన్నా తేడా వచ్చినప్పుడు కానీ, ఇది వితిన్ 1 వీక్లోపు మనకి ఈ ఎలర్జీస్ అనేవి తగ్గిపోతాయి. దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. బాడీ డెఫినెట్గా ఆ ఎలర్జీని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే తగ్గించడానికి, బాడీని ప్రొటెక్ట్ చేయడానికి యాంటీజెన్ యాంటీబాడీ మెకానిజంలో మన బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్, అంటే తెల్ల రక్త కణాలు అంటారు, మన బాడీని డిఫెన్స్ మెకానిజంలో ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. బాడీని సోల్జర్స్ అంటారు. మనకి ఈ WBC పెరిగినప్పుడు ఆ ఎలర్జీస్ అనేవి తగ్గుతాయండి. దాంట్లో మన అక్యూట్ అర్టికేరియా, క్రానిక్ అర్టికేరియా. క్రానిక్ అర్టికేరియా అంటే మనం ఏ మెడిసిన్ వేసినా ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 1 వారం రోజులు తగ్గుతుంది, లేదంటే ఆ పూటకు రిలీఫ్ వస్తుంది, మళ్ళీ రిపీట్ అయిపోతూ ఉంటుంది. క్రానిక్ అర్టికేరియా అంటే ఒక 10 డేస్ మినిమం, ఒక 15 డేస్, లేదంటే ఒక 1 మంత్ వరకు తగ్గకుండా అది ఆ క్రానిక్గా రిపీట్ అయిపోతూ ఉంటే దానికి క్రానిక్ అర్టికేరియా అంటారు. అంటే దీర్ఘకాలిక వ్యాధి ఇది. దీనికి ట్రీట్మెంట్ అవసరం, ఏమేమి మెడిసిన్స్ వాడాలి, హోమియోపతిలో ఈ ఆ క్రానిక్ అర్టికేరియా తగ్గించడానికి స్కోప్ ఎంతవరకు ఉంది? డెఫినెట్గా హోమియోపతి అనేది ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి, ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది కాబట్టి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి, ఈ క్రానిక్ అర్టికేరియా అనేది డెఫినెట్గా మనకి తగ్గడానికి 100% స్కోప్ ఉందండి. మంచి బ్యూటిఫుల్ రిజల్ట్స్, అంటే దీంట్లో ఎపిస్ మెల్లిఫికా అని, లేదంటే అర్టికా యూరెన్స్ అని, లేదంటే డ్రాసిరా, డెల్కెమరా, బ్రయోనియా, లైకోపోడియం, సల్ఫర్, నాట్రం సల్ఫర్, ఇవన్నీ మంచి బ్యూటిఫుల్ రెమెడీస్ అండి హోమియోపతిలో. కానీ దీంట్లో కూడా కొంతమందికి సల్ఫర్ డ్రగ్స్ ఎలర్జీ ఉంటుంది, వాళ్ళకి మనం ఈ సల్ఫర్ డ్రగ్స్ వాడకూడదండి. అంటే ఈ నాట్రం సల్ఫ్ అని, క్యాల్కిరియా సల్ఫ్ అని, బెరేటా సల్ఫ్ అని జనరల్గా మనం ఇస్తూ ఉంటాం హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్గా. ఆ డ్రగ్స్ని మనం అవాయిడ్ చేసుకుని, ఆ మెడిసిన్స్ని మనం అవాయిడ్ చేసుకుని, మిగతా కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, అంటే ఆల్టర్నేట్ కాంప్లిమెంటరీగా మనం ఏమి ఇవ్వాలా, అంటే పర్టికులర్గా కేస్ టేకింగ్ ఉంటుంది. ఆ కేస్ టేకింగ్లో ఆ పేషెంట్ ఏ జీసీఎస్ మెథడాలజీలో ఎక్కడ వస్తున్నాడు, ఏ మెడిసిన్కి సూట్ అవుతున్నాడు అని చూసుకుని దాన్ని బట్టి మనం మెడిసిన్స్ ఇచ్చుకుంటే డెఫినెట్గా మనం ఈ క్రానిక్ అర్టికేరియాస్ని, అక్యూట్ అర్టికేరియాస్ని రిజల్ట్స్ తీసుకురావడానికి 100% ఆస్కారం ఉంది. ప్లస్ దీంతోపాటు ఎలర్జిక్ రైనైటిస్, క్రానిక్ అర్టికేరియా అనేది మనకి స్కిన్ మీద కనిపిస్తుంది, ఎలర్జిక్ రైనైటిస్ అనేది కంటిన్యూస్గా జలుబు, ఉక్కులేమంటే నీళ్లు కారటం, తుమ్ములు, బాగా థ్రోట్ ఇరిటేషన్ ఉండటం, గొంతులో ఒక నొసలాగా రావటం, ఆయాసం లాగా రావటం, లేదంటే ఇప్పుడు పేషెంట్ మనకి ఇప్పుడు డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, లేదంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ ఎలర్జన్స్ అనే సబ్స్టెన్సెస్, పార్టికల్స్ మన బాడీని ఇన్వైట్ చేసినప్పుడు కంటిన్యూస్గా తుమ్ములు వస్తాయండి. బాగా ముక్కులేమంటే నీళ్ళు కాలిపోతూ ఉంటాయి, పేషెంట్ కళ్ళు ఎర్రిపెక్కిపోతాయి, కళ్ళు దొరద, లాక్రిమేషన్ ఫ్రమ్ ఐస్ అంటారు, ఐస్ బర్నింగ్, రెడ్నెస్ ఆఫ్ ద ఐస్, బాగా తుమ్ములు కంటిన్యూస్గా తుమ్మటం మొదలు పెడితే ఒక 20, 30, 40, 50, 100 తుమ్ములు తుమ్మేవాళ్ళు కూడా ఉన్నారండి. అసలు అది ఊపిరాడకుండా ఉంటుంది, ఒక రకమైన పేషెంట్కి ఒక మానసిక ఒత్తిడి, మనోవేదన. ఇప్పుడు సాఫ్ట్వేర్ పీపుల్ ఉంటారు, లేదంటే డాక్టర్స్ కంటిన్యూస్గా ఏదైనా ఒక కాన్సన్ట్రేట్ చేసే జాబ్స్ ఉంటాయి, వాళ్ళకి ఈ ఎలర్జీస్ వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ని హ్యాంపర్ చేసి వాళ్ళు డిప్రెషన్స్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అట్టాంటి వాటిలో కూడా మనం ప్రాపర్గా మెడిసిన్ సెలెక్ట్ చేసి 100% కాన్స్టిట్యూషనల్గా మన ఇమ్యూనిటీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసినప్పుడు దాంట్లో కూడా మనకి ట్రీట్మెంట్ హోమియోపతిలో తగ్గించడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ప్లస్ దీంట్లో మనకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏముంటాయి, ఫుడ్ అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ సైన్స్ అండ్ సిమ్టమ్సే. ఇప్పుడు ఈ స్కిన్లో ఒక రకంగా ఉన్నాయి అంటే అది అర్టికేరియానా, లేదంటే స్కిన్ ఎలర్జీయా, లేదంటే ఎలర్జిక్ రైనైటిసా, లేదంటే డస్ట్ ఎలర్జీయా, అంటే అసలు కారణం ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. ఆ కారణాన్ని, ఆ ఐడియాలజికల్ ఫ్యాక్టర్ని
మనం ట్రీట్మెంట్ తీసుకుని డెఫినెట్గా ఐడియాలజీని రూట్అవుట్ చేయగలిగితే, దాంతోపాటు కొన్ని టెస్టులు ఉంటాయండి, వాళ్ళకి ఫుడ్ ఎలర్జీ టెస్ట్ అని చేస్తూ ఉంటారు. ఏ ఫుడ్ వలన ఏ ఎలర్జీ వచ్చింది, దేనికి వచ్చింది, ఎందుకు వచ్చింది. కొంతమందికి పీనట్ ఎలర్జీ అంటారు, నట్ ఎలర్జీ అంటారు, కొంతమందికి చాక్లెట్స్ వల్ల కూడా కొంతమందికి ఎలర్జీస్ వస్తుంటాయండి, కొంతమందికి కాఫీస్ లేదంటే కూల్ డ్రింక్స్ వీటి వలన కూడా ఎలర్జీస్ వస్తుంటాయి. సో వాటిని మనం అవాయిడ్ చేయగలిగి దాంతోపాటు మనం కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ఇవ్వగలిగితే డెఫినెట్గా మనం బ్యూటిఫుల్ రెమెడీస్ ద్వారా, మన హోమియోపతిక్ రెమెడీస్ ద్వారా ట్రీట్మెంట్ చేయడానికి, రిజల్ట్ తీసుకురావడానికి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఛాన్స్ ఉందండి. ప్లస్ దీంట్లో ఫుడ్ ఎలర్జీస్లో మనం ఇందాక చెప్పుకున్నట్టు కొంతమందికి నాన్ వెజ్ తగ్గించమని చెప్తాము, లేదంటే వాళ్ళు వాడే డియోడ్రెంట్స్ వలన కూడా కొంతమందికి ఆ స్ట్రాంగ్ స్మెల్స్ వల్ల, స్ట్రాంగ్ స్మెల్ అంటే ఏదైనా పెర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు, లేదంటే పౌడర్స్ కానీ, లేదంటే ఇంట్లో వాడే కాస్మెటిక్స్ వలన కూడా వాళ్ళు కంటిన్యూస్గా తుమ్ములు రావటం, లేదంటే స్కిన్ మీద దద్దులు రావటం, ర్యాషెస్ రావటం, బాగా రెడ్గా ఎరుపుగా ఒక దద్దురు వచ్చి అది కొంతమందికి రెడ్ ర్యాషెస్ లాగా, కొంతమందికి స్ట్రీక్స్ లాగా స్కేల్ పెట్టి కొడితే వాళ్ళకి ఈ లైన్ అంటే బాడీగా ఎలర్జీస్ అంటే ఆ రెడ్ స్కేల్ లాగా ఒక రెడ్ లైన్ లాగా వస్తూ ఉంటుంది. సో అవి దాంట్లో కూడా డిఫరెన్షియేటింగ్ అంటే అక్యూట్ అర్టిగరియా, క్రానిక్ అర్టిగరియా అని చాలా పెద్ద టాపిక్ అండి. దాంట్లో మనం ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. సో దాంట్లో ఎలా ఉంది, ఎలా ఉంది, కొంతమందికి బీ హైవ్స్ లాగా వస్తుంటాయి అంటే తేనె తొట్టు లాగా, కొంతమందికి అలా ఒక ఏరియాలో ఒక లోకలైజ్డ్గా ఉంటుంది. సో ఇవి ఇనీషియల్ స్టేజెస్లోనే క్లియర్ చేసుకోవడం కరెక్ట్ అండి. ఇవి ఒకవేళ క్రానిక్ అయిపోతే కొంతమందికి లైఫ్ థ్రెటనింగ్ సీరియస్ మేజర్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే పేషెంట్స్ ఉన్నారండి. అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఇగ్నోర్ చేయటం వల్ల, లేదంటే కొన్ని డ్రగ్స్ వాళ్ళు వాడే మెడిసిన్స్ వల్ల, దానివల్ల కూడా ఎలర్జీస్ వస్తాయి. సో స్పెసిఫిక్గా ఎటియోలాజికల్ ఫ్యాక్టర్ ఏంటి, దానికి వాడే ట్రీట్మెంట్ మనం ఏమిస్తున్నాం, మన ఇందాక నేను చెప్పినట్టు ఎపిస్ మెల్లిఫికా, బ్రయోనియా, బెల్లడోనా, ట్రాసిరా, టెల్కెమరా, ఈ వెరట్రమ్ ఆల్బమ్ అని, హైవోసైమస్ అని కాన్స్టిట్యూషనల్గా మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాం. దాంతోపాటు కాన్స్టిట్యూషనల్ అయిపోవచ్చు, అర్థిగా యూటెన్స్ అండ్ బ్యూటిఫుల్ రెమెడీస్ ద్వారా మనం హోమియోపతిని అలర్జీస్, ఏ ఎలర్జీ అయినా, అది ముక్కుకు సంబంధించిన ఎలర్జీ, అలర్జీ రైనటిస్ అయినా, లేదంటే స్కిన్కి సంబంధించిన అర్టికేరియా అయినా, లేదా ఇంకా రకరకాల ఎలర్జీస్ ఉన్నాయి, దాన్ని కూడా మనం తగ్గించడానికి ఛాన్స్ ఉంది. అంటే ఏదైనా నేను నా హోమియోపతిక్ పేషెంట్స్కి, ఈ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, మన సన్రైజ్ టీవీ ఛానల్ వ్యూవర్స్కి నేను చెప్పేది ఒకటి, ఇనీషియల్ స్టేజ్లో ఉండగానే డిసీజ్ని మనం రూట్అవుట్ చేయాలి. ఏదో మనం ఒక 6 మంత్స్, 1 ఇయర్ దీర్ఘకాలికంగా బాధపడిన తర్వాత అప్పుడు మనం ఏదో లాంగ్ స్టాండింగ్ అయ్యి ఏంటి డాక్టర్ గారు ఎంతకాలంలో తగ్గుతుంది అని అడుగుతుంటాం. హోమియోపతి అనేది లాంగ్ ట్రీట్మెంట్, అంటే ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ కాదండి, అంటే లైఫ్ లాంగ్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ అ పీరియడ్ ఆఫ్ లాంగ్ ట్రీట్మెంట్. ఒక 6 మంత్స్, 1 ఇయర్ ట్రీట్మెంట్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ప్రాపర్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అంటే డైట్ మాడిఫికేషన్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, అవసరమైన యోగా అది చేసుకుంటే డెఫినెట్గా మనం హోమియోపతిలో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం బెటర్ రిజల్ట్స్.